ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఆఫీస్ ముందు విఆర్ఏలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో ఆల్ ఇండియా ప్రజా లేబర్ పార్టీ జాతీయ అధ్యక్షులు బట్టు శ్రీనివాస్ మాట్లాడారు. జై భీమ్. మరి ఈరోజు కారేపల్లి మన గ్రామ రెవెన్యూ సహాయ సంఘం విఆర్ వాళ్ళ గురించి రావడం జరిగింది. మరి గవర్నమెంట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పే స్కేల్ ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన విషయం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 చెప్తా ఉంది, మరి ఉద్యోగులు వాళ్ళ జీవిత విధానాలలో లేదా జీవనాన్ని కొనసాగించడంలో ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి మినిమం వేజ్ చట్టాన్ని అమలు జరపాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. మరి వాళ్ళ పే స్కేల్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. హౌ వితౌట్ పే స్కేల్ హౌ దే ఆర్ లివింగ్? సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ సర్వీస్ స్కీమ్. దే ఆర్ డూయింగ్ దే సర్వీసెస్ ఫర్ ద గవర్నమెంట్. ద గవర్నమెంట్ షుడ్ బి అలాటెడ్ దేర్ పే స్కేల్. ఇట్ ఈస్ నెసెసిటీ. వాళ్ళ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన జరగడమే ఇది. కాబట్టి ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే, మరి వాళ్ళ జీతభత్యాలు ఎంత అయితే కావాలో ఈ సొసైటీలో మినిమం వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి శాలరీస్కి ఒక పే స్కేల్ రూపంలో ఇచ్చి వాళ్ళకు టీఏడిఏలు ఉంటాయి, వాళ్ళకి హౌస్ అలవెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం క్యాలిక్యులేషన్లు చేసుకొని వాళ్ళకి పే స్కేల్ వెంటనే మంజూరు చేయాలని, వాళ్ళకి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని ఆల్ ఇండియా ప్రజా లేబర్ పార్టీ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ దీని మీద ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు జరపాలా, వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని, వీళ్ళకి కావాల్సిన ప్రతి ఫెసిలిటీస్ బంగారు తెలంగాణలో ఉద్యోగులు ఇబ్బంది పడేటువంటి ప్రస్తావన రాకూడదని ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.